మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నిక జరుగుతుంది కావల్ ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి నాయకత్వంలో జెపిటీసీ గా జంపాన రాఘవల గారిని ఎంపీటీసీ గా పోట్లూరి కృష్ణ గారిని ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దర్ని బలపరిచారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సమస్యల పలాలు వాలంటీర్ వ్యవస్థ గ్రామవారు సచివాలయ వ్యవస్థ ఇంటి వద్దకే పించను ప్రతి కార్యక్రమ అమ్మఒడి విద్య ఆరోగ్యశ్రీ మొత్తం కార్యక్రమ రైతు భరోసా మొత్తం కార్యక్రమాల్ని గ్రామాల్లోనే గాంధీజీ కలల్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి నాయకత్వంలో ఈ పోట్లూరి కృష్ణ గారు జంపాని రాఘవల గారు అఖండ మెజార్టీ గెలవబోతున్న ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అన్న మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో భాగంగా కొత్తపల్లి రాజవారి సింతలపాలెం ఒకే సెగ్మెంట్ అభ్యర్థిగా మా కృష్ణ పోట్లూరు కృష్ణ చాలా కనీవినిన్ మెజారిటీతో గెలుపొందబోతున్నాడు. దీనికి కారణం ఏంటంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మన ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కరువు ప్రాంతాలలో కరువు లేకుండా రెండు పంటలు దివ్యంగా పండే విధంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈరోజు కావల్ నియోజకవర్గం ఎక్కడ లేని విధంగా అంత మెజార్టీతో అందరూ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఇందులో భాగంగా ఇక్కడ కూడా వన్ సైడ్ వారిలాగా బాగా ఓటింగ్ బాగా జరుగుతుంది. మన వ్యక్తి పోట్లూరు కృష్ణ మంచితనం కానీ ఈ లోకల్ నాయకులు చేసే అభివృద్ధి కానీ వీళ్ళు చేసే విధానం కానీ ప్రజలకు నచ్చి ఈరోజు చాలా ముందంజలో బాగా ఇక్కడ ఓటింగ్ జరగడం కానీ ఇక్కడ మెజార్టీ రావడం కానీ జరగబోతుంది. ఎమ్మెల్యే గారు మాకు ఈ రెండు గ్రామాలు ఇన్ఛార్జీకి ఇచ్చారు మాకు నలుగురికి. అందులో భాగంగా మేము ఇక్కడ అన్ని విధాలుగా విచారించి ఏదో మాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా కలిసి ఇక్కడ చిన్న చిన్న విభేదాలు ఉన్న అందరు కలిసిపోతున్నారు. ఇక ఇక్కడ వన్ సైడ్గానే ఉంటుంది, వేరే విధంగా జరగదని కూడా అందరూ భావించి అందరూ మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేవు, మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన వీడియో మిత్రులకి